అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ అమరావతి కథలు కథా సంకలనం నుండి భోజనానంతే మరిక కథలోకి గారి పొలం మాదిగ కోటాయి కౌలుకు చూస్తున్నాడు అప్పట్లో వారిని అలాగే అనేవారు పున్నయ్యగారిల్లు కృష్ణ ఒడ్డున గుడికి పడమట కోటాయి పున్నయ్య గారితో సలహా సంప్రదింపులకు రావాలంటే మహా ఇబ్బందిగా ఉండేది బ్రాహ్మణ వీధిలో నడవడానికి వీల్లేదు కదా మడి ఆచారం తడిబట్టలతో నీళ్లు తెచ్చుకోవడాలు వీధరుగుల మీద వేదం చెప్పుకుంటూ జంధ్యాలు ఒడుక్కోడాలు పట్టుబట్టలతో గుడిలోకి వెళ్ళడాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు కోటాయి ముఖదర్శనమే పనికిరాదు కదా అలాంటప్పుడు ఆ వీధిలోకి రావడం ఎలా సాధ్యం అసలు ఈ బాపనాయనికి మాదిగాయనికి సంబంధం ఏమిటి పున్నయ్య గారి తాతకి కోటాయ తాత పొలం చేసేవాడు పున్నయ్య గారిని పున్నయ్య గారు అన్నాం కదా ఆ నోటితోనే కోటాయిని కూడా కోటాయి గారు అంటే ఏం పోయేదో పోన్లేద్దురు గారు వల్ల ఒరిగిందేముంది ఆ ఒరిగిందేదో వారినే ఉంచుకొనివ్వండి ఇంతకీ పున్నయ్య గారికి కోటాయితో మాట్లాడడానికి కోటాయి వారింటికి నడవడానికి దోవ లేకుండా పోయింది అంచేత పున్నయ్య గారు కృష్ణవైపు దొడ్డిగూడ పగలగొట్టించి అక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేశారు గుళ్ళో దేవుడు ఎలా ఉంటాడో తెలియని కోటాయి గుడి ప్రాకారం చుట్టూ చుట్టి వచ్చి కృష్ణ ఒడ్డుగా నడిచి పున్నయ్య గారి దొడ్లోకి వచ్చేవాడు కోటాయి కోసం ప్రత్యేకంగా పెట్టించిన వాకిలి కనుక అది కోటాయి వాకిలి అయింది అలా కోటాయి వాకిట్లోంచి వెళ్ళి కరేపాకు అందుకో అనడం అలవాటైపోయింది కోటాయి పున్నయ్య గారి దొడ్లో కుడితిగా పక్కన కూర్చున్నాడు నల్లగా బుర్ర మీసాలు మోకాటిపైకి పంచ పున్నయ్య గారు కొట్టల్లో గుంజ కానుకొని కూర్చున్నారు లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ముందు పున్నయ్య గారు కుటుంబ సమాచారాలు మాట్లాడతారు వరదాయిని చదువులో పెడతావా చదువులో పడితే పొలమో రెక్కాడితే మాకు డొక్కాడినమ్మా ఒరేయ్ ఒరే కోట ఇది పెద్ద సంసారం కదా ఎట్లా ఇదికొస్తున్నాడో ఒక్కటే ఈత ఓ పూట గంజి ఇంకో పూట పస్తు వీరెంకాయకి చూపు తగ్గిపోతుందిరా ఆడి పని అయిపోయిందిలేండి ఆ పైన లెక్కలు చూసుకున్నారు పున్నయ్య గారు కాగితం మీద లెక్క వేస్తే కోటాయి మనసులోనే లెక్క కట్టేవాడు అరగంట సేపు కూడికలు తీసివేతలు వేసి పున్నయ్య గారు ఒక అంకె చెప్తే అంతకు ఐదు నిమిషాల ముందే ఆ అంకె చెప్పేవాడు కోటాయి పున్నయ్య గారు ఆశ్చర్యపోయి నువ్వు చదువుకుంటే ఎంత పెద్దవాడివి అయ్యేవాడివిరా అంటే కోటాయి చిత్రంగా నవ్వి మా అయ్యకి పలకెట్టగుంటుందో తెలియదు ఇంకా మాకు చదివేంటి మా బతుకులు ఎట్టా వెళ్ళిపోతే అదే చాలు అనేవాడు ఎప్పుడు కోటాయే బాకీ తేలేవాడు బాకీ పూర్తిగా ఇవ్వలేకపోయేవాడు పున్నే గారు గింజుకొని కసురుకొని అరిచి ఆఖరికి సరేలే అని సర్దుకునేవాడు ప్రతి సంవత్సరం ఇది మామూలే కోటాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు అతను కూర్చున్న చోట ఆవుపేట చల్లి శుద్ధి చేసేవారు ఇరవై ఏళ్ళు గడిచాయి కోటాయి ఇప్పుడు బ్రాహ్మణ వీధిలోంచి నడిచి పున్నయ్య గారి ముందు గుమ్మల్లోంచి ఇంటి వసారాలోకి వచ్చి కూర్చుంటున్నాడు పున్నయ్య గారు సరాసరి గూడెంలోని బావి దగ్గరికి వెళ్ళి కోటాయిని పిలుచుకొస్తున్నారు వెనక కృష్ణకెళ్ళి మంచినీళ్లు తాగే కోటాయి పున్నయ్య గారింట్లో చెంబుతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాడు కోటాయి కొడుకులు పున్నయ్య గారి కొడుకులు ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుతూ ఒరే ఒరే అని పిలుచుకుంటున్నారు కలిసి కబడ్డీ ఆడుతున్నారు కలిసి కాఫీ తాగుతున్నారు అయ్యా అది సంగతి కథ అయిపోయిందేమిటి మరి ఇంకా కొంచెం ఉంది అవధానులు గారు బహిరంగంగా నడుబజార్లో కోంటి కొట్లో చిట్టుగారెలు తింటున్నారు చాకలి వీరాయ్ కొడుకు పంచాయతీ ఆఫీసర్ గిరి చేస్తున్నాడు బ్రాహ్మ అభిషేక బ్రాహ్మలు సాయంత్రాలు ప్యాంటు షర్టులు వేసుకుంటున్నారు అర్చకులు హిప్పీ క్రాఫ్లు కటింగు మీసాలు పెట్టారు ముతరాసు పోలయ్య పొగాకు వ్యాపారం చేస్తున్నాడు పురోహితుడు పొద్దుగుంకంగానే మద్యం సేవిస్తున్నాడు ఒకప్పటి బస్సు క్లీనర్ లారీలు కొనుక్కొని ఆ పైన పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు హరికథలు పురాణాలు వినిపించటం లేదు సినిమాకి టికెట్ దొరకడం లేదు కాలేజీ కుర్రవాళ్ళు అమ్మాయిల వేట కోసం గుళ్ళోకి పెందరాళే వస్తున్నారు కట్నం ఇవ్వలేని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు బాకీల తాకట్టు కింద ఇళ్ళు చేతులు మారుతూనే ఉన్నాయి రోజూ సూర్యుడు ఉదయించి కుంకుతూనే ఉన్నాడు అది కథ ఇదేమి కదా అంటున్నారా తమరు అయ్యా మీకు తీపి తినడం అలవాటైంది పచ్చడి కూడా రుచే పైగా తమరు చారులోకి వచ్చేశారు గమనించండి అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం